నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ హరిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్థానిక రైల్వే కాలనీలోని ట్యాంక్ వద్ద 34, 35, 44 వార్డులకు సంబంధించి నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ భవనాల్లో సచివాలయ సిబ్బందికి కల్పించాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని 34, 35 వార్డులకు సంబంధించి భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇందులో సిబ్బందికి కార్యదర్శులకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండేలా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే 44 వార్డు సంబంధించి భవనంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 సచివాలయ భవనాల పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సచివాలయ పరిధిలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. అలాగే పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన నిర్మిస్తున్న రోడ్లు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.